వంటలకు ఇంతకంటే స్వచ్ఛమైన గానుగ నూనె మరెక్కడా దొరకదు. ఎస్ఆర్వి నేచురల్స్ ఆర్డర్ స్కై స్క్రీన్ పే నెంబర్ కి కాల్ చేయండి. బెంగళూరులో రేవ్ పార్టీ తీవ్ర కలకలమే రేపుతోంది. బెంగళూరులోని ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలోని ఫామ్ హౌస్ పై సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ అధికారులు దాడులు చేశారు. దీంతో పలువురు సినీ ప్రముఖులు, బడా నేతలు పట్టుబడినట్లుగా సమాచారం. జీఆర్ ఫామ్ హౌస్ లో తెల్లవారుజామున 3 గంటల వరకు పార్టీ జరిగినట్లుగా పోలీసులు చెప్తున్నారు. తనిఖీలో డ్రగ్స్ కూడా పట్టుబడటం ఇప్పుడు సంచలనంగా మారింది. 17 గ్రాముల ఎండిఎంఏ టాబ్లెట్లు, కొకైన్ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఇప్పటికే బెంగళూరు, ఏపీ, తెలంగాణ నుంచి రేవ్ పార్టీకి 100 మందికి పైగా హాజరైనట్లుగా తెలుస్తోంది. ఈ పార్టీలో 25 మందికి పైగా యువతలు ఉన్నట్లుగా చెప్తున్నారు. పట్టుబడిన వారిలో సినీ ప్రముఖులు కూడా ఉన్నట్లుగా సమాచారం అందుతోంది. జీఆర్ ఫామ్ హౌస్ హైదరాబాద్ కాన్కార్డ్ సంస్థ గోపాలరెడ్డి ఫామ్ హౌస్ గా పోలీసులు అనుమానిస్తున్నారు. ఫామ్ హౌస్ లో ఇంత పెద్ద పార్టీ ఎందుకు జరిగింది అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తెలంగాణకు చెందిన వాసు అనే వ్యక్తి ఈ పార్టీని హోస్ట్ చేసినట్లుగా చెప్తున్నారు. హైదరాబాద్ కి చెందిన వాసు పూర్తి డీటెయిల్స్ ఏంటి, పుట్టినరోజును ఇంత గ్రాండ్ గా ఎందుకు ప్లాన్ చేశాడు, ఎందుకు 100 మందిని పిలిచారు అనే విషయాలు కూడా తెలియాల్సి ఉంది. ఇందులో వివిఐపీలు, సెలబ్రిటీలు ఉన్నట్లుగా కూడా చెప్తున్నారు. దీనిపైనే ఇప్పుడు పూర్తి సమాచారం రాబట్టే పనిలో పోలీసులు ఉన్నట్లుగా తెలుస్తోంది. సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ ఇప్పటికి రేవ్ పార్టీపై కేసు నమోదు చేసింది. ఈ రేవ్ పార్టీకి హైఎండ్ పోస్ట్ కార్లు చాలా వచ్చినట్లుగా తెలుస్తోంది. జాగ్వార్, బెంజు సహా 15 ఖరీదైన కార్లను పోలీసులు జప్తు చేశారు. వాటిల్లో ఓ కార్ ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. దానికి కారణం ఆ కార్ పై ఏపీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి స్టిక్కర్ ఉండడమే. దీనిపై మంత్రి కాకాణి క్లారిటీ కూడా ఇవ్వడం జరిగింది. ఆ కారుతో తనకి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు ఆయన. ఆ కారు తనది కాదని, తన పేరును ఎవరో వాడుకుంటున్నారని చెప్పారు. రేవ్ పార్టీకి చాలా మంది సెలబ్రిటీలు కూడా హాజరైనట్లుగా పోలీసులు చెప్తున్నారు. టాలీవుడ్ కి చెందిన కొందరిని పోలీసులు విచారిస్తున్నట్టుగా సమాచారం. కన్నడ మీడియాలో నటి హేమ పేరు సర్క్యులేట్ అవుతోంది. అయితే ఈ విషయంపై హేమ కూడా స్పందించడం జరిగింది. తాను హైదరాబాద్ లోనే ఉన్నానని హేమ స్పష్టం చేశారు. రేవ్ పార్టీలో తాను ఉన్నట్టు కన్నడ ఛానల్స్ లో మీడియాలో వచ్చిన వార్తలన్నింటినీ నటి హేమ ఖండించారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.